మోచేతులతో పొడిచిన ముష్టి ఖాతాలు ఇచ్చిన వాడు అరుస్తున్నాడు కానీ చావడంలా, భయంకరంగా అరుస్తున్నాడు వాడు, బాధ తట్టుకోలేడు కానీ చావురాదు. వరం వాడికి ఇప్పుడు ఇబ్బంది తెచ్చిపెడుతోంది, ఎందుకంటే చస్తే ఒక దెబ్బకు పోతుంది యాతన, కానీ ఇప్పుడు వాడికి బాధ పెరుగుతోంది చావురాదు. ఈ విధంగా చావు దెబ్బలు తిని 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 కూడా అరుస్తున్నాడు తప్ప చావడం లేదు కనుక రామచంద్రుడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు, చూసావా లక్ష్మణ, మనం ఎంత ప్రయత్నించినా ఎంత పొడిచినా ఎన్ని గుద్దులు గుద్దినా కాలితో కుమ్మి తొక్కి చంపడానికి ప్రయత్నించినా వీడు చావడం లేదు. తపసా పురుష వ్యాఘ్ర రాక్షసోయం నశక్యతే శస్త్రేణ యుధి నిర్జేతుం రాక్షసం నిఖనావహే. లక్ష్మణ, ఈ విరాధుణ్ణి మనం ఎంత గింజుకున్నా చంపలేం. వీడు తపస్సు చేశాడు, వరాలు పొందాడు. వాడే ముందే చెప్పాడుగా ప్రారంభంలో, నేను బ్రహ్మవరాలు పొందాను కనుక ఆయుధముల వల్ల చావను అన్నాడు. కాబట్టి వీడిని చంపడం మన వల్ల కాదు, దీనికి ఒకటే మార్గం ఇక, నువ్వు గొయ్యితవు, బాగా లోతైన గొయ్యితవు. మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు గుణపాలు ఈ పలుగులు పట్టుకెడుతున్నాగా, అందులో ఓ పలుగుతో ఓ పెద్ద గొయ్యితవు. అది కూడా మామూలు గొయ్యి కాదు, ఏనుగుని పాతి పెట్టడానికి ఎంత గొయ్యో అంత గొయ్యితవు. నీ భుజబలం గొప్పది, నువ్వు తలుచుకుంటే క్షణాల్లో తవ్వగలవు. వీడిని గోతిలో వేసి పూడ్చిపెట్టి ఓ తొక్కు తొక్కితే పైన మట్టి మీద అప్పుడు తస్తాడు వీడు. పాతి పెడితే తప్ప వీడు ఇంకో రకంగా చావడు. కాబట్టి వీడిని తవ్వి పాతి పెట్టేద్దాం అన్నాడు ఆయన. మీకు ముందే చెప్పాను, వాళ్ళు అడవికి వచ్చేటప్పుడే వచ్చిన గంపలు తర్వాత ఈ పలుగులు తవ్వేటటువంటివి తవ్వుగోలలు ఇవన్నీ తెచ్చుకున్నారు, అవన్నీ కూడా ఉన్నాయి. నడుము చుట్టూత వెళ్ళేటప్పుడు వేళ్లాడగట్టుకుంటూ పెడతారనమాట, వాటితో తవ్వి పారేద్దాం గొయ్యి. ఆ గోతిలో వీడిని వేసి పూడ్చి పెడదాం అన్నాడు ఆయన. అప్పటికీ ఈ విరాధునికి పూర్వజన్మ గుర్తుకొచ్చింది. రాముడు కాళ్లతో తన్నగానే రాముని పాదస్పరిశ వల్ల, మహాప్రభావం వల్ల వాడికి పూర్వజన్మ గుర్తుకొచ్చింది. రాముడి పాదముల యొక్క స్పరిశకి రాళ్లే స్త్రీలైపోతూ ఉంటే పూర్వజన్మ గుర్తుకు రావడం ఆశ్చర్యమే ఉంది అన్నారు. ఇప్పుడు వాడికి ప్రాణాపాయ స్థితిలో పూర్వజన్మ గుర్తుకొచ్చి వెంటనే ఉన్నాడు, మహాత్మా ఇప్పటికి నేనెవరో నాకు తెలిసింది, నువ్వెవరో కూడా తెలిసింది. హతోస్మి పురుష వ్యాఘ్ర శక్రతుల్య బలేన వై మయాతు పూర్వం త్వం మోహాత్ న జ్ఞాతః పురుషర్షభవ. కౌసల్య సుప్రజా రామ తాతత్వం విదితో మయా వైదేహీ చ మహాభాగా లక్ష్మణశ్చ మహాయశ. మహాత్మా, ఇక నాకు చావు తప్పదు, నీ చేతిలో నేను చస్తున్నాను. నువ్వు ఇందాక కుమ్మేవు కాళ్ళతో, దానివల్ల నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది. నేనెవరనో ఏమిటో ఏమి చేసి ఇలా రాక్షసుడిగా మారానో నాకు తెలిసింది. మహాబలశాలివైన నీ దెబ్బలకి ఇక నేను చావబోతున్నాను. నేను ఇంతవరకు అజ్ఞానంలో పడ్డాను, మోహంలో పడ్డాను. మోహం అంటే ఏమిటి? తానేమిటో తెలియకపోవడం, జ్ఞానం లభించకపోవడం. రాక్షసుడిగా ఉన్నంత వరకు నాకు పూర్వజన్మ స్మృతి లేదు, అందువల్ల ఇక్కడికి వచ్చిన నీ మహాశక్తి నేను గుర్తించలేకపోయాను. ఇప్పుడు నువ్వు పాదములతో బాగా తన్నగానే నాకు స్మృతి కలిగింది, అసలు నేను ఎవరినో ఏమిటో తెలిసింది. ఇప్పుడు చెబుతున్నాను, నువ్వే రాముడివని, కౌసల్యాపుత్రుడివని, ఈ పక్కనున్నవాడు లక్ష్మణుడని, ఆమె సీతామహాసాధ్యి అని అని నాకు జ్ఞానోదయం అయ్యింది. ఇంత పూర్వం వాళ్ళు ఏం చెప్పినా వాడికి అర్థం కాల, ఇప్పుడు వాడికి శాప విముక్తి అవుతోంది కదా, అందువల్ల అన్నీ తెలుస్తున్నాయి అన్నమాట. సుస్పష్టంగా చెప్పాడు, కౌసల్య కన్నా మంచి సంతానం నువ్వు రాముడివి, విదితోమయ ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఈమె వైదేహి, ఇతడు లక్ష్మణుడు, మీరంతా మహాకీర్తివంతులు. నేను పూర్వం తుంబురుడు అని పేరు కలిగిన ఒక గంధర్వుణ్ణి. నా పేరు తుంబురుడు, గంధర్వ జాతికి చెందినవాడిని, కుబేరుడి శాపానికి గురయ్యాను. కుబేరుడి శాపం వల్ల నేను ఈ భయంకర రాక్షస రూపం పొందాను. దురదృష్టవశాత్తు నేను కొన్ని పిచ్చి పనులు చేశాను. నేను ఒకసారి రంభ
అని పేరు కలిగిన ఒక అప్సరసను చూశాను. నీకు తెలిసే ఉంటుంది దేవలోకంలో రంభ అని పేరు కలిగిన ఒక అప్సరస ఉన్నది, పరమసుందరీమణి. ఈమె కుబేరుడికి కోడలు కూడా అవుతుంది. నలకోబురుడు ఎక్కువగా ఆవిడతో తిరుగుతూ ఉంటాడు కనుక నాకోసారి రంభ మీద ఆసక్తి కలిగింది. అప్పుడు కుబేరుడు తన దగ్గరికి నన్ను రమ్మన్నాడు. నేను ఈ రంభా వ్యామోహంలో పడ్డా. రంభ కూడా నన్ను రమ్మన్నది. దాంతో మేము ఇద్దరం కలిసి జలకాలాటల్లో తోట జలకాలాటలు ఆడుకుంటూ మందాకిని నదిలో పాడుకుంటూ తిరిగాం. ఇంతలో కుబేరుడు తుంబురా దగ్గరికి రా అని పిలిచాడు. నేను వెళ్ళలేదు. సహజంగా ఈ లోలత్వంలో పడిపోయినప్పుడు, వ్యసనంలో పడిపోయినప్పుడు ఎలా పెడతాం? అందువల్ల ఈ భార్యా వ్యామోహంలో పడి డ్యూటీ మర్చిపోయాను. ఎంత వ్యామోహంలో ఉన్నా, ఎంత స్త్రీ లోలత్వంలో ఉన్నా విధి నిర్వహణ మర్చిపోకూడదని శాస్త్రం అన్నమాట. కానీ నేను వెళ్ళలేదు. దాంతో కుబేరుడికి కోపం వచ్చింది. మూర్ఖుడా, రంభా వ్యామోహంలో పడి ప్రారంభించిన పని మర్చిపోతావా? నేను రమ్మంటే రాకుండా స్త్రీతో కలిసి తిరుగుతావా? నీకు ఇదే నా శాపం. భయంకర రాక్షసుడివై జంతువుల్ని మానవుల్ని తింటూ పచ్చిమాంసం తింటూ క్రూరత్వంతో తిరుగు. ఆ జన్మలో నీకు స్త్రీ దొరక్క, అల్లాడిపో అని చెప్పించాడు. ఆ శాపం వల్ల నేను టక్కన భూలోకంలో కుప్పకూలిపోయి ఇదిగో ఇలా విరాధుడనే రాక్షసుడిగా పుట్టాను. ఈ భయంకరాకారం నాకు ప్రాప్తించింది. ఈ ఆకారంతో ఎన్నో జంతువుల్ని తిన్నాను, పురుషుల్ని తిన్నాను, నాకు మాత్రం సరైన స్త్రీ దొరకలేదు. అప్పుడు నేను కాళ్ళ మీద పడి, స్వామి చాలా పెద్ద పొరపాటు చేశాను, మళ్ళీ నాకు విముక్తి ఏమిటి? రాక్షసుడనై మాంసం తింటూ మనుష్యుల్ని పీక్కు తింటూ జంతువుల్ని తింటూ పరస్త్రీ వ్యామోహంలో నేను బ్రతకలేను. పవిత్రమైన గంధర్వ జన్మ ఎక్కడ, నీచమైన క్రూరమైన రాక్షస జన్మ ఎక్కడ, నాకు శాప విముక్తి కలిగించని ప్రార్థించాను. అప్పుడు ఆయన జాలిపడి, నువ్వు కొంతకాలం పాటు రాక్షసుడిగా ఉంటావు, మిక్కుటముగా హింస చేస్తావు, చాలామందిని హింసిస్తావు, చిట్ట చివరికి అక్కడికి రామచంద్రుడు వస్తాడు, శ్రీమన్నారాయణుడు లోక సంరక్షణ కోసం రాముడనే పేరుతో అవతరించి అరణ్యవాసానికి తన భార్య సీతతో సోదరుడు లక్ష్మణుడితో వస్తాడు. సీతను నువ్వు అపహరించగానే రామలక్ష్మణులు నిన్ను హింసిస్తారు. రాముడి పాదస్పర్శ తగలగానే నీకు పూర్వజన్మ స్మృతి వస్తుంది. అప్పుడు వారికి నీ పూర్వజన్మ గురించి చెబుతావు. అనంతరం వాళ్ళు నిన్ను సంహరిస్తారు. రాముడి చేతిలో చచ్చి తిరిగి నువ్వు తుంగురుడనే గంధర్వుడిగా మారి నీ లోకానికి వెళ్ళిపోతావు అని నాకు శాప విముక్తిని ప్రసాదించాడు కుబేరుడు. ఇప్పుడు నీ పాదముల స్పర్శ వల్ల నాకు కుబేరుడిచ్చిన శాపము, నేను తుంగురుడననే విషయం గుర్తుకొచ్చింది. హాయిగా గంధర్వుడిగా పాటలు పాడుకుంటూ ఆటలాడుకుంటూ బతికేవాడిని, ఇలా రాక్షసుడు అయిపోయాను. అయితేనే నా అదృష్టవశాత్తు ఇన్నాటికి నువ్వు ఇక్కడికి అడుగు పెట్టావు. దయతో నాకు మరొక ఉపకారం చెయ్యి. నేను ఆయుధముల వల్ల చావను కనుక ఇక్కడ ఏం చేస్తావు, పెద్ద గొయ్యి తీయించు. లక్ష్మణుడికి ఇందాక నువ్వు చెప్పినట్టే గొయ్యి తీయించు. ఓ పెద్ద ఏనుగుని పూడ్చిపెట్టడానికి కావలసినంత గొయ్యి తీసి నన్ను అందులో తోసేయండి. కాళ్ళతో తొక్కి పైన మట్టి పోసి ఆ మట్టి మీద కూడా నిలబడి ఓ తొక్కు తొక్కి మీ దారిని మీరు వెళ్ళిపోండి. అప్పుడు నేను చచ్చిపోతాను. చచ్చిపోతే తిరిగి తుంగురుడనే గంధర్వుడిగా మారిపోతాను. మీకు మరొక విషయం చెబుతున్నాను వినండి. నువ్వు ఇందాక నీ నా భుజం మీద నిన్ను లక్ష్మణుడిని ఎక్కించుకోగానే వీడు మనం పోవలసిన మార్గంలోనే పోతున్నాడని చెప్పావే, మీరు నిజంగా వెళ్ళవలసిన మార్గమే ఇది. ఈ మార్గంలో కొంచెం ముందుకెడితే శరభంగుడు అని ఒక ఋషి ఉంటాడు. ఆ శరభంగ మహర్షి ధర్మాత్ముడు, మీకోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన దగ్గరికి వెడితే మీకు శుభం కలుగుతుంది. మీరొచ్చిన పని అంటే అవతారం ఎందుకు ఎత్తారో, దుష్ట శిక్షణ కోసం ఎందుకు అవతరించారో, ఆ అవతారం యొక్క పని సమాప్తం అవుతుంది. మీరు అక్కడికి వెడితే రాక్షసుల్ని వధిస్తారు. ఆ తర్వాత కొన్ని పనులు ఉన్నాయి, అవి నేను మీకు చెప్పకూడదు, అవన్నీ జరుగుతాయి. సూర్యుడి వలె మహా తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఆ మహాత్ముడు శరభంగ మహర్షి. ఇక్కడ 1.5 యోజనముల దూరంలో ఉంటాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళండి, మీకు మేలవుతుంది, లోకమునకు మేలవుతుంది అనగానే, అంటే వీడి ద్వారా శరభంగ మహర్షి దగ్గరికి వెళ్ళాలి వీళ్ళు. ఇప్పుడు రాముడు లక్ష్మణుడికేసి తిరిగాడు, గొయ్యి తవ్వి అన్నట్ట. పెద్ద గొయ్యి తవ్వారు వాళ్ళు. ఆ గొయ్యి తవ్వడానికి కూడా చాలాసేపు పట్టింది.
అయితే అదృష్టవశాత్తు అక్కడ నేల గొయ్యి తవ్వడానికి అనువుగా ఉంది. బహుశా రాక్షసుడు అంత పూర్వం నడవడం వల్ల అక్కడ కాస్త అటు ఇటు తిరగడం వల్ల రాళ్ళు అన్ని పచ్చడి పచ్చడి అయిపోవడం వల్ల నేల సులభంగా తవ్వారు. ఆ పెద్ద గొయ్యి తీయగానే అందులోకి తోసేశారు వీడు. ఆ తోసేలోపు రాముడు, వీడు రాక్షసుడు కదా ఎంత కాదనుకున్నా మళ్ళీ ఎక్కడ ఏం బుద్ధి వస్తుందోనని కాలుతో కంఠం మీద వేసో తొక్కు తొక్కాడు. కంటే పాదేన వీర్యమాన్, మెడ మీద కాలెట్టి కట్టి ఒక తొక్కు తొక్కాడు. రామపాదం వల్ల, కంఠం మీద రాముడి పాదం పెట్టడం వల్ల వీడు చేసిన మహాపాపాలు కొన్ని పోవాలి. ఏమిటా పాపాలు? వీడు తన గొంతుకుతో ఎంతో మందిని తినేశాడు కదా, ఏం తిన్నా గొంతుకు నుంచి లోపలికి పోవలసింది. ఎన్ని లక్షల మందిని తిన్నాడండి, ఎంతమంది ఋషులను తిన్నాడు, ఎంతమంది స్త్రీలను తిన్నాడు, ఎన్ని జంతువులను తిన్నాడు. వాడు చేసిన పాపాలు ఒకటి రెండు కాదు. ఈ కంఠపాపం రామపాద స్పర్శ వల్ల పోవాలి కనుకే రాముడు మెడ మీద కాలేసి ఒక తొక్కు గట్టిగా తొక్కాడు. ఆ తొక్కినంతసేపు వాడు అరిచట్ట ఆ అరుపులకి సింహాలు పులులు కకావికలై పారిపోయాయి. క్రూర మృగములను కూడా భయపెట్టేంత భయంకరమైన అరుపులు వాడి. అసలు వాడు వస్తుంటే మృగాలు మృగాలు పారిపోయాయి. సింహాలు దేనికి భయపడవా? అటువంటి సింహాలు పెద్ద పెద్ద ఏనుగులు గుంపులు వాడి దెబ్బకి అడిలి పారిపోతాయట. వాడు అంత అరుపులు అరిచాడు. అలా అరుస్తూ ఉండగానే గొయ్యి తవ్వడం పూర్తయింది. లక్ష్మణుడు ఆ గోతిలోకి తోశాడు. వాడు రాముడు తోశారు. అసహాయ సూర్యుడైన రామలక్ష్మణులు ఆ గోతిలోకి బలాత్కారంగా తోసి ఆ తర్వాత కాళ్ళతో వాటితో తొక్కి పిడిగుద్దులు గుద్ది పైన మట్టి పోసి గట్టిగా పూర్తి చేశారు. మొత్తం మీద ఎంత ఆయుధం దెబ్బకైనా చావడ గనక కేవలం గోతిలోకి తోసి చంపితేనే చస్తాడని తెలుసుకున్నారు గనక అందులోకి తోసి వాడిని చంపారట. చచ్చిపోయే ముందు మాత్రం వాడు పెద్ద పెద్ద అరుపులు అరిచాడు. ఆ అడివంతా ప్రతిధ్వనించింది పొమ్మన్నారంతే. మొత్తం అడివంతా కూడా ఆ రాక్షసుడి యొక్క అరుపులతో వనం నినాదితం, అడివంతా నినాదించింది, నినదించిపోయింది. అంత అరిచాడు. అలా వాడు చచ్చాడో లేదో, వీళ్ళ కాలు గొయ్యి మించి బయటికి తీశారో లేదో, ఆకాశంలో పెద్ద తేజస్సు కనపడింది. వీడు ప్రాణం పోగానే వాడి శరీరం అందులో పూడ్చిపెట్టబడగానే వాడు అందమైన గంధర్వ రూపం ధరించాడు. గంధర్వులు సూర్యుడి వలె వెలిగిపోతారు, బంగారపు కాంతిలో ఉంటారు. వాడు అద్భుతమైన కాంతి అది. ఆ కాంతితోటి వాడు ఆకాశంలో నిలబడ్డాడు. కిరీటము, చెవులకు కుండలాలు, మెడలో హారాలు, కంకణాలు, నడుముకి వడ్డాణం, ఇవన్నీ ధరించి దివ్య తేజస్సుతో, మహానుభావులారా ఇక నేను వెళ్ళొస్తున్నాను అన్నాడు. వాళ్ళ దగ్గర సెలవు తీసుకున్నాడు, కృతజ్ఞత చెప్పాడు, అదృశ్యమైపోయాడు. ఇప్పుడు రామచంద్రుడు లక్ష్మణుడి దగ్గరికి తీసుకుని సీతాదేవిని తీసుకుని, ఇంక ఈ కారడవిలో మనం ఎక్కువసేపు తిరగకూడదు, మనమా ఈ అడవులకు ఎక్కువగా అలవాటు పడలేదు, సీత చూస్తే పరమ సుకుమారి, ఈ రాక్షసుడు చచ్చిపోయే ముందు మనకి ఏం చెప్పాడు, శరభంగ మహర్షి ఆశ్రమం ఇక్కడికి దగ్గరలో ఉన్నాడుగా, మనం అక్కడికే వెడదాం, మనం తొందరగా శరభంగుని యొక్క ఆశ్రమానికి వెడితే ఈ రాత్రికి విశ్రాంతి తీసుకోవచ్చు, చీకటి పడే కొద్దీ ఆడవాళ్లతో తిరగడం కొంచెం కష్టం అని మహాత్ముడు రామచంద్రుడు వెలుతురుండగానే లక్ష్మణుడితో కలిసి ప్రయాణం మొదలుపెట్టాడు. మీరు ఎక్కడైనా చూడండి, ఓ పక్కన ఇంత రాక్షసుని చంపాడు, ఆయన సాక్షాత్తు విష్ణు స్వరూపుడని ఇందాకే తుంగురుడు చెప్పాడు, విరాధుడనే రాక్షసుడు, తుంగురుడనే గంధర్వుడు అని మనం చెప్పుకున్నాం, ఆయన చెప్పాడు. మళ్ళీ ఆయన ఏమెరగనట్టుగా, చీకటి పడితే ఇక్కడ తిరగడం కష్టం, స్త్రీతో తిరగడం మరీ కష్టం, పైగా ఇక్కడ రాక్షసులు ఉంటారు, మనం అడవుల్లో పెద్దగా తిరగలేదు, ఎంత వీలుంటే అంత తొందరగా శరభంగుని ఆశ్రమానికి వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం అన్నట్ట. అక్కడి నుంచి వాడు నడుచుకుంటూ వెళ్ళారు. శరభంగ మహర్షి యొక్క ఆశ్రమం చాలా గొప్పది. శరభంగుడు నిరంతర తపస్సు చేసి దైవ సాక్షాత్కారం పొందిన పుణ్యాత్ముడు. ఆయనలో లేని శక్తి అంటూ లేదు. అగ్నిహోత్రుడిలో వెలిగిపోతూ ఉంటాడు ఆయన. ఆ ఆశ్రమానికి వీళ్ళు వెడుతున్నారు. ఇక్కడే ఒక తమాషా జరిగిందండి. ఆయన దూరంగా శరభంగుడి ఆశ్రమం కనబడుతోంది, ఆశ్రమానికి వీళ్ళు ఇంచుమించు ఒక మైలు దూరంలో ఉన్నారు. ఆ శరభంగుడి ఆశ్రమం ప్రాంతంలో ఆకాశంలో ధగ 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 వెలిగిపోతున్న ఒక రథం కనపడింది. ఆ రథం పూర్తిగా బంగారంతో తయారు చేయబడిన రథం ఆకాశంలో ఉన్నది, శరభంగుడి ఆశ్రమం దగ్గర ఉన్నది. ఆ రథం సూర్యకాంతిలో మెలమెలమెల వెలిగిపోతున్నది. ఆ రథంలోంచి ఒక పురుషుడు దిగాడు. అచ్చం అగ్నిహోత్రుడిలో ఉన్నాడు ఆయన, వెలిగిపోతున్న అగ్నిహోత్రుడిలో ఉన్నాడు.
ఆయన రథంలోంచి దిగాడు, నేల మీదకి దిగాడు, కానీ ఆయన పాదములు నేలకి తగలడం లేదు. ఇప్పుడు మనం నేల మీదకి దిగామనుకుందాం, విమానంలోంచి దిగ్గానే అవుతుంది, మన కాళ్ళు నేల మీదకి పడతాయి, కానీ ఆ పురుషుడి యొక్క పాదములు మాత్రం నేలకి తగలడం లేదు, నేలకి కొంచెం ఎత్తులో నడుస్తున్నాడు. దేవతలు నేల మీదకి అడుగు పెడితే మనం వాళ్ళని చూడలేము, అదృశ్య రూపంలో ఉంటారు. ఎక్కడో పుణ్యాత్ములకి, మహాతపస్సు చేసిన వాళ్ళకి మాత్రమే దేవతలు కనపడతారు భూమి మీదకి వచ్చినప్పుడు. ఆ కనబడితే వాళ్ళు ఎలా కనపడతారట, నేలకి పైభాగంలో కనపడతారు, వాళ్ళ పాదములు నేలకి తగలవు. నేలకి పాదం తగిలితే ఇక వాడు కూడా మరణం పొందవలసింది. మనందరికీ మరణానికి కారణం నేల మీద మన కాళ్ళు తగలడమే. మీలో ఎవరైనా నేలకి తగలకుండా నిలబడగలిగితే నా దగ్గరికి రండి, వాళ్ళకి మృత్యు ఉండదు, వాళ్ళు హాయిగా స్వర్గానికి శరీరంతో వెళ్ళిపోగలుగుతారు. అందుకే నేలకు కాళ్ళు తగలకుండా ఉంటాయేమో నేను ట్రై చేస్తాను చాలా కాలంగా, కుదరడం లేదు కానీ. కాబట్టి చెప్పేది ఏంటంటే, ఆ వ్యక్తి పాదాలు మాత్రం నేలకు తగలడం లేదట. ఆయన వెనక కొంతమంది అనుసరిస్తున్నారు, వాళ్ళంతా 25 సంవత్సరముల కుర్రాళ్ళల్లో ఉన్నారు. వాళ్ళు కూడా మంచి ఆభరణాలు ధరించి చెవులు కొండలలో పెట్టుకున్నారు. రాముడు వెంటనే గ్రహించాడు. రాముడికి తెలిపితే ఎలాగా, లక్ష్మణ ఈ రథంలోంచి దిగిన ఆయన ఇంద్రుడు, దేవేంద్రుడు, ఆయన పక్కనున్నది దేవతలు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, వీళ్ళంతా శరభంగుడి దర్శనానికి వచ్చారన్నాడు ఆయన. ఆ విశేషాలని మళ్ళీ మనం యథాప్రకారంగా రేపటి 2వ రోజు కార్యక్రమంలో చెప్పుకుందాం. చాలా అద్భుతమైనది రామాయణం. రామాయణం ఎలా ఉన్నా అందులో ఒక్క శ్లోకం వినమన్నారు. రామాయణంలో శ్లోకం శ్లోకార్థమేవ, ఒక శ్లోకం కానీ అందులో సగం కానీ వింటే చాలు, జీవితం ధన్యమవుతుంది. అటువంటిది సంపూర్ణంగా రామాయణం వింటే ఇంకా అతడికి పునర్జన్మ ఉండదు 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 అని శాస్త్రములు చెబుతున్నాయి. హరి ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.